జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో వాహన సైన్యం అంటే హడల్. దాదాపు 700 కోతులు ఉన్నాయని, ప్రత్యేకించి గ్రామంలో ఇళ్లలో దూరి నానా బీభత్సం చేసి ఎవరైనా అడ్డుకుంటే వారి మీద దాడి చేసి చాలా మందిని ఖర్చాయని, పిల్లలు ఏదైనా దుకాణాలకు పోయి తినుబండరాలు తెచ్చుకొని వస్తే చాలు ఇక అంతే సంగతి, చేతిలోని లాక్కొని పరుగులు ఎత్తుతాయి. బజార్లో కూరగాయలు పెడితే తప్పనిసరిగా కట్ట ఉండాల్సిందే, లేదనే కూరగాయల సంగతి కూడా అంతే. విద్యుత్ డిష్, వైర్లను తినడం, కొరకడం ఇలా రకరకాలుగా ఇబ్బంది చేస్తున్న తరుణంలో దీనికి గ్రామంలోని సురేష్ ఒక యువకుడు మామూలుగా కరోనా నుండి తప్పించుకునేందుకు మాస్క్ వాడతారు కదా, అలానే కోతుల బిడుదల నుంచి తప్పించుకునేందుకు ఒక ఉపాయం తగిలింది. అదే కొండముచ్చు మాస్క్ వేసుకొని ఉదయం సాయంత్రం కోతుల సైన్యం బజార్లోకి పైకి రాగానే సురేష్ ఒక్కసారిగా కొండముచ్చు మాస్క్ తగిలించుకొని కొండముచ్చు లాగానే అరుచుకుంటూ వెళ్లేలోపు వారణ సైన్యం బిత్తరచుపులు చూసి పరుగులెత్తుతున్నాయి. దీంతో కోతుల బెడద నుండి కాపాడుతున్నందుకు గ్రామస్తులు శభాస్ సురేష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎలాగైతేనే ఈ వాహన సైన్యం ప్రభుత్వం వారు అడవులకు తరలించాలని ప్రజలు అంతా కోరుకుంటున్నారు. ఎమ్మనూరు మండలము పార్లపల్లె గ్రామం. ఇందులో కోతులు భూగుండాలు కాటకు రావడము, ఇందులో పోయి భూగర్లు ఎత్తుకొని పోవడము, పిల్లలు ఉంటే పిల్ల చేతులలో ఏమన్నా ఉన్నాయి కాబట్టి కరచడము, చేతులు లేదు గుంజుకునే దుమ్ములేయడము, ఆ బాధ చూసి తట్టుకోలేక ఈ కోతి మాస్క్ బొమ్మ తీసుకుని వచ్చి వీటికి ఇలాగే ఎదబడిస్తున్నాము. దీన్ని చూసి కోతులు పరారవుతున్నాయి. ఇట్లా రోడ్డు నుండి పోతే కానీ పెద్దవాళ్ళని కానీ కాబట్టి రావడము, నీంది కేకరడము, కొరకడము, పాడము, అట్లా అనేకమైన విధాలుగా కోతులు కొరికి ఆసుపత్రుల పాలై ఇదైనారు. శన జోర్జానికి గురైన కోతులు ఎట్లయితే ఈ కోతులు పోతావని మేము చూసినాము కానీ అనేకమైన చెట్లు పడినాము, అవి అల్లిస్తే ఉక్కు పోతాయి, మరి వస్తాయి ఇంట్లో దూరుతాయి, మరి అవి ఏం పని చేస్తావు, అవి రెత్తలు కానీ సొమ్ములు ఉంటే సొమ్ములు ఎత్తుకొని పోవడము, పైన పెట్టుకుని ఉండము, అవి అనేకమైన ఈ విధంగా చేస్తుండదు. కోతుల్ని ఈ ప్రభుత్వము ఏ విధంగానైనా చర్య తీసుకొని ప్రభుత్వం వాళ్ళు ఈ కోతులను అన్నింటినీ తీసుకొని పోయి కలిసి అడవిలో వదిలిపెట్టాలని మనవి చేస్తున్నాము. ఏ విధంగా అయినా మీరు మంచి పని చేయాలని మేము కోరుతున్నాము.